బ్లాక్ జాక్ గేమ్ ఏంటి పేరు కొత్తగా ఉందా కానీ క్యాసినోలకు వెళ్ళే వారికి ఈ పేరు అస్సలు కొత్త కాదు దీన్ని క్యాసినో బ్యాంకింగ్ గేమ్ అంటారు వరల్డ్ వైడ్ గా క్యాసినోలలో ఈ గేమ్ చాలా ఫేమస్ 21 అని కూడా ఈ గేమ్ కు మరో పేరు ఉంది గంటల్లో లక్షల కొద్ది డబ్బు చేతులు మారుతుంది ఒక్కో కంట్రీలో ఒక్కో పేరు ఉంటుంది ఈ గేమ్ కు డబ్బులు చెల్లిస్తే ఆ డబ్బుకు తగ్గట్లుగా కాయిన్స్ ఇస్తారు ఆట అయిపోయేసరికి మీ దగ్గర ఎంత విలువైన కాయిన్స్ ఉంటే అంత డబ్బుని ఇచ్చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజెస్ లో సేమ్ అలానే ఉంటుంది ఈ గేమ్ ఇప్పుడు అమెరికా నుంచి నేరుగా హైదరాబాద్ శివార్లలో ఉన్న జన్వాడ ఫార్మ్ హౌస్ కు వచ్చేయండి సేమ్ అమెరికాలో క్యాసినోలో ఏ ఇమేజెస్ అయితే చూసామో ఇప్పుడు అక్కడ వీడియోలో కూడా సేమ్ టు సేమ్ అవే సీన్స్ కనిపిస్తున్నాయి కదా అవే కాయిన్స్ అవే కార్డ్స్ సో క్యాసినో కల్చర్ ఇప్పుడు జన్వాడ ఫార్మ్ హౌస్ లో కనిపించేస్తుంది క్లియర్ కట్ గా అర్థమవుతోంది ఈ బ్లాక్ జాక్ లాంటి పేర్లు కాదు కానీ ఇప్పుడు మన సింపుల్ గా జూదం అంటాం ఇది ఆడడం మన రాష్ట్రంలో నిషేధం యాక్చువల్ గా అయితే మనం ఇలాంటి క్యాసినో గేమ్స్ ఆడాలంటే ఏ గోవాకో లేదా వేరే దేశానికో వెళ్ళాలి కానీ అంత కష్టం ఎందుకు అనుకున్నారో ఏమో జన్వాడలోనే ఈ సెటప్ ఏర్పాటు చేశారు రాజ్పాకాల ఫార్మ్ హౌస్ లో నిర్మించిన బ్లాక్ జాక్ లో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్స్ లేకపోలేదు అదే నిజమైతే మాత్రం ఇది మరో కేసు నమోదుకు అవకాశం లేకపోలేదు అసలు ఈ బ్లాక్ జాక్ కాయిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇలాంటి పార్టీలు గతంలో ఎన్ని నిర్వహించారు అసలు ఇలాంటి పార్టీల కోసమే జన్వాడ ఫార్మ్ హౌస్లు కట్టారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి రెటికా జన్వాడ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోంది పొద్దు నుంచి మనం బిగ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ నడిపిస్తున్నాం జన్వాడ ఫార్మ్ హౌస్ లో అసలు ఏం జరుగుతోంది అక్కడ ఎలాంటి కల్చర్ ని హైదరాబాద్ కు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు బ్లాక్ జాక్ గేమ్ ఎక్కడో సినిమాల్లోనో లేదంటే గోవాలోనో చూసే ఇలాంటి కల్చర్ ని హైదరాబాద్ కి అది కూడా కేటీఆర్ కి సన్నిహితులుగా నడిపిస్తున్నటువంటి ఎవరైతే ఫార్మ్ హౌస్ కట్టుకున్నారో ఆ ఫార్మ్ హౌస్ లో ఇలాంటి కల్చర్ ని ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం సో మనీ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండే ఇలాంటి గేమ్స్ అంటే తెలుగులో మనం జూదం అని చెప్తుంటాం సో జూదం ఆడడం నిషేధం అందులోనూ రేవ్ పార్టీ జరుగుతుంది అని కూడా మనం చూస్తున్నాం సో రేవ్ పార్టీలో అక్కడ మందు డ్రగ్స్కు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉంటాయి సో వాటన్నిటికీ కూడా గత కొంతకాలంగా రేవంత్ సర్కార్ చాలా కృషి చేస్తోంది వీటిని హైదరాబాద్లో తెలంగాణలో కంప్లీట్గా నిషేధించాలి అని మరి ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఎవర్ని ఎంకరేజ్ చేయడానికో తెలుసుకుందాం అయితే మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ చెప్పండి అసలు జన్వాడ ఫార్మ్ హౌస్ లో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ బ్లాక్ జాక్ గేమ్ ఏదైతే ఉందో తెలుగులో జూదం అని చెప్తున్నాం సో ఇలాంటివి ఎవరిని ఎంకరేజ్ చేయడానికి ఎవరికి దీన్ని పరిచయం చేస్తున్నారు హైదరాబాద్లో అసలు ఇలాంటి కల్చర్ ఉందని బయట వాళ్ళకి తెలుసా ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పెద్ద పెద్ద కెసినోల్లో ఉండే ఇలాంటి కాయిన్స్ ఇక్కడ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఇవన్నీ కూడా రాజ్పాకాల నిన్న అర్ధరాత్రి సమయంలో ఏర్పాటు చేసిన పార్టీలో అటు మద్యంతో పాటు అక్కడ ఈ కెసినో కూడా నిర్వహించారనడానికి ఇది ఒక నిదర్శనం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా క్లబ్బులు ఉండకూడదంటూ కేసీఆర్ క్లబ్బుల్ని ముయించేశారు ఆ సమయంలో అనేక మంది అనేక రకాల విమర్శలు చేశారు చాలామంది క్లబ్బుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వాళ్ళందరూ కూడా రోడ్డును పడిపోతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు కానీ జూదం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయంటూ కేసీఆర్
ఆ నిర్ణయం తీసుకున్నారు దానికి తగ్గట్టుగానే క్లబ్బులన్నిటిని కూడా మూయించి వేశారు కానీ ఎక్కడ కూడా జూదాన్ని మాత్రం ఆపలేకపోయారు ఎదేచగా ఎక్కడ పడితే అక్కడ జూదం ఆడుతూనే ఉన్నారు పేకట రాయల్ని పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు తాజాగా బీఆర్ఎస్ నేత కూడా ఇటీవల పేకట క్లబ్ నిర్వహిస్తూ పేకట నిర్వహిస్తూ పట్టుబడిన పరిస్థితిని మనం చూసాం ఒక పక్క కేసీఆర్ ఆ రకంగా చూస్తుంటే కేసీఆర్ సొంత కుటుంబ సభ్యులే ఇంత పెద్ద ఎత్తున జూదం నిర్వహించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి అది కూడా అమెరికాలో లేకుంటే పాశ్చాత్య దేశాల్లో బ్లాక్ జాక్ పేరుతో విస్తృతంగా ఈ ఆట ఆడతారని తెలుస్తుంది ఏదైతే 52 కార్డులు ఉంటాయో పేకలు ఆ పేకల్లో 21 పేకలతో ఆడే ఆటను బ్లాక్ జాక్ అంటారు ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు ఆడే ఆట కాదు ఆ వ్యక్తులు ఆడుతూ ఉంటే వేరే వాళ్ళందరూ కూడా అందులో పందాలు కాసే రకమైన ఒక రకమైన ఆట ఇది ఈ బ్లాక్ జాక్ని ఇక్కడ యథాతథంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా నిన్న రాజపాకాల తన ఫామ్ హౌస్లో చేయడం ప్రస్తుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఒక పక్క జూదశాలలు ఉండకూడదంటూ చెప్తుంటే స్వయంగా కుటుంబ సభ్యులే ఈ రకంగా జూదాన్ని ప్రోత్సహిస్తూ జూదం ఆడిపించడం ఆ వచ్చిన పార్టీకి వచ్చిన వాళ్ళతో జూదాన్ని ఆడిపించడం ఎంతవరకు సబబ్ అనే విమర్శలు వెల్లువెత్తుతూనే సరే అక్కడ ఆ జూదం నిర్వహణలో డబ్బులతో ఆడారా లేకుంటే డబ్బులు లేకుండా ఊరికే టైం పాస్ కోసం ఆడుకున్నారా అనేది పక్కన పెడితే అసలు జూదమే వద్దని కేసీఆర్ భావనగా ఉన్నప్పుడు సొంత కుటుంబ సభ్యులే ఈ రకమైన ఆటలను ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి వాస్తవానికి పెద్ద పెద్ద క్యాసినోలు అమెరికాలో కావచ్చు ఇక్కడ గోవా లాంటి పర్యాటక ప్రాంతాలలో ఉన్న క్యాసినోల్లో ఈ రకమైన ఆటలన్నీ కూడా ఉంటాయి కానీ వాటిల్ని ఈ మద్యంతో పాటు నిన్న క్యాసినో కూడా నిర్వహించారు మనం చూస్తున్నాం ఇటీవల క్యాసినో నిర్వాహకులపైన కేసులు నమోదు చేశారు మరి దీన్ని ఏ రకంగా చూస్తారనేది కూడా వేచి చూడాలి నిన్న వచ్చిన వాళ్ళు కేవలం మద్యం సేవించి పార్టీలో పాల్గొని వెళ్ళిపోయారా లేకుంటే ఈ క్యాసినోలో డబ్బులు పెట్టి ఆడారా తదితర విషయాలపైన కూడా పోలీసులు దృష్టి సారించారు ఇప్పటికే రాజపాకాలపైన అనుమతి లేకుండా మద్యం సర్వ్ చేయడం దానిపైన ఎక్సైజ్ అధికారులు ఆ కేసు అయితే బుక్ చేశారు A2గా ఆయన పెట్టారు A1గా ఆ మేనేజర్ ఆ ఫామ్ హౌస్ మేనేజర్ కరణ్ కోట అనే వ్యక్తి పైన కరణ్ అనే వ్యక్తి పైన కేసు అయితే నమోదు చేశారు A1గా A2గా రాజపాకాలను పెట్టారు ఇప్పుడు ఒకవేళ ఈ క్యాసినో నిర్వహణ ఈ బ్లాక్ జాక్ గేమ్ నిర్వహణలో డబ్బులు చేతులు మారాయని కనుక ఆధారాలు లభ్యమైతే దీనిపైన కూడా మరొక కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా అటు రాజపాకాల ఏదైతే రేవ్ పార్టీ అనేక సంచలనాలు తెరలేపుతుంది ఒక పక్క డ్రగ్స్ వినియోగం అనుమతి లేకుండా విదేశీ మద్యం సరఫరాతో పాటు ఈ క్యాసినో నిర్వహణ రకరకాల విమర్శలకు దారితీస్తుంది ప్రియ రైట్ పవన్ అయితే ఇక్కడ ఫామ్ హౌస్లో ఒకటి రేవ్ పార్టీ ఇంకొకటి జూదం మనం తెలుగులో జూదం అంటున్నాం సో ఈ రేవ్ పార్టీకి సంబంధించిన మద్యం కావచ్చు డ్రగ్స్ కావచ్చు అలాగే జూదానికి సంబంధించిన కాయిన్స్ ఏవైతే చెప్తున్నారు ఇవన్నీ కూడా అసలు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీటికి చెకింగ్స్ ఏమి ఉండవా అంటే అంత హై ఇప్పుడు ఎనీవే ఇది హై ప్రొఫైల్ కేస్ మెంబర్స్ అక్కడ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి వీళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడ ఏదైనా తెచ్చుకునే ఛాన్స్ ఉందా ఏదైనా నడిపించుకునే అవకాశం ఉందా అంటే దాన్ని కంప్లీట్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు అట్లా మమ్మల్ని ఎవరు ఏం అడగొద్దు ఎవరు ఏం చెప్పొద్దు సో మేము ఏదైనా చేస్తాం ఏ కల్చర్ అయినా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారా ఇప్పుడు జనాలకి ఖచ్చితంగా అదే భావించాల్సి వస్తుంది నిన్న సాయంత్రం నిన్న అర్ధరాత్రి సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు మాపైనే రైడ్ చేస్తారా అని వాళ్ళతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి మనం చూసాం ఇప్పటికే అటు ఎక్సైజ్ అధికారులు కొంతసేపటి క్రితం రాజపాకాల ఫామ్ హౌస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అక్కడ అడ్డుకున్న పరిస్థితి తిరిగి మోకిలా పోలీసులతో కలిసి వాళ్ళు లోనికి వెళ్ళారు అయితే అక్కడ మహారాష్ట్ర నుంచి కొంత మద్యం తీసుకొచ్చారు కర్ణాటక నుంచి కొంత మద్యం తీసుకొచ్చినట్టు ఢిల్లీ నుంచి ఇంకొన్ని బాటిల్స్ తీసుకొచ్చినట్లుగా గుర్తించారు ఇవి పూర్తిగా చట్టవిరుద్ధం ఖచ్చితంగా ఎక్సైజ్ అనుమతి ఇక్కడ అన్ని రకాల మద్యం దొరుకుతూ ఉంది హైదరాబాద్లో ఎలిట్ షాపులలో అన్ని విదేశీ బ్రాండ్లకు సంబంధించిన మద్యం అందుబాటులో ఉంది ఇక్కడ నుంచి కొనుగోలు చేశారు వాళ్ళు తాగారు అందులో ఎటువంటి తప్పు లేదు కానీ ఎక్సైజ్ అనుమతి తీసుకోకుండా అంతమందికి మద్యం సర్వ్ చేయడం అట్లనే ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకోవడం ఇవి ఇవన్నీ కూడా నేరంగా భావించాల్సి ఉంటుంది అటువంటి నేరాలకు పాల్పడ్డారు అట్లనే ఈ కాయిన్స్ ఏదైతే జూదం నిర్వహణకు
కాయిన్స్ వాడతారో వీటిల్ని కూడా ఎక్కడి నుంచే తీసుకొచ్చారు అనేది కూడా చూడాలి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో జూదం అనేది నిషేధంగా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న చోట్ల పల్లెల్లో ఆడుకుంటుంటే వాటిపైన పోలీసులు దాడి చేసి పేకాట రాయలను పట్టుకుంటున్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఫామ్ హౌస్లో అటు ఆ క్యాసినో నుంచి ఆ కాయిన్స్ తీసుకొచ్చి ఆ కాయిన్స్తో పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తుంటే వాళ్ళని ఎందుకు పట్టుకోరు అనే ప్రశ్న సమాజం నుంచి ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే కింద ఉన్న వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల పట్ల జూద నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ డ్రగ్స్ విషయం ఎప్పుడొచ్చినా సరే ఆ వివాదానికి సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్న పేరు కేటీఆర్. కేటీఆర్ డ్రగ్స్ వాడట్లేదని కానీ లేదంటే డ్రగ్స్కి సంబంధించి ఏదైనా ఆయనకి ఇన్వాల్వ్మెంట్ లేదని కానీ ప్రూవ్ చేయమనండి అని చెప్పి గతంలో చాలామంది ఆయనకి సవాళ్లు విసిరారు. మరి ఇప్పుడు కేటీఆర్ భావమర్ది ఫామ్ హౌస్లోనే ఆయన ఏ1 ఏ2గా కూడా ఉన్నారు. సో దీనికి కేటీఆర్ సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అసలు ఇంతవరకు ఎవరు రియాక్ట్ అవ్వకపోవడానికి ఇది నిజంగానే అక్కడ ఆధారాలు ఉన్నాయని భావించాలా చూసే జనాలంతా కూడా? ఖచ్చితంగా ఆధారాలు లేకుండా పోలీసులు అయితే కేసు నమోదు చేయరు. ఇప్పటికే అటు ఎవరైతే విజయ్ మధూరి ఆయన డ్రగ్స్ సేవించినట్లుగా ఆయనకు రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. నిన్న నిర్వహించిన డ్రగ్ టెస్ట్లో ఆయనకు కోకెయిన్ పాజిటివ్గా రావడంతో ఆయన అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మోకిల పోలీస్ స్టేషన్లోనే ఆయన ఉన్నారు, ఆయన విచారిస్తున్నారు. వాస్తవానికి 2017లో ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించి డ్రగ్స్ కేసు నమోదైందో ఆ సమయంలో అనేక మంది సినీ ప్రముఖుల్ని అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి పిలిపించి సుదీర్ఘమైన విచారణ జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే 8 ఛార్జ్షీట్లు కూడా దాఖలయ్యాయి. ఆ కేసు తర్వాత స్తబ్దుగా అయిపోయి కేసు నీరుగారిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. అప్పట్లో ఆ కేసును అకున్ సబర్వాల్ దర్యాప్తు చేశారు. ఆ సమయంలో కూడా ఒక హీరోయిన్కి సంబంధించిన విషయంలో కేటీఆర్ పైన అటు రాజకీయంగా అనేక ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఆ హీరోయిన్ను విచారణకు రాకుండా అడ్డుకున్నారు. కేటీఆర్ కూడా డ్రగ్స్ సేవించారనే ఆరోపణలు రాజకీయంగా చేశారు. కానీ ఆ తర్వాత అటు స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ కేటీఆర్కు సవాల్ విసిరారు, దమ్ముంటే రావాలి, వైట్ టెస్ట్కి సిద్ధం కావాలి, వైట్ ఛాలెంజ్కి సిద్ధం కావాలంటూ. దీనిపైన అటు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పుడు కూడా ఈ రకమైన రాజపాకాల చేసిన పార్టీలో విజయ్ మధూరి నేరుగా దొరికిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఎటువంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం, ఆ మల్లారెడ్డి మనవరాలు వివాహం ఉండడంతో బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆ వివాహానికి అటెండ్ అయ్యారు. ఈరోజు ఉదయం నుంచి కేటీఆర్ అటు ఉప్పల్లో జరిగిన ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా మరో చోటుకు వెళ్ళారు. కానీ డ్రగ్స్ వ్యవహారం పైన స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఉప్పల్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరికి ఆయన వెళ్ళారు. ఆ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లన్నీ మా హయాంలోనే నిర్మాణం జరిగాయంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడున్న మీడియా ప్రతినిధులు డ్రగ్స్ వ్యవహారం పైన అటు ప్రశ్నించేసరికి ఆయన దానిపైన ప్రశ్నకు జవాబు ఇవ్వడాన్ని దాటవేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండ్లర్సు ఇటు ఎవరైతే డ్రగ్స్ వినియోగం పైన వార్తలు పెడుతున్నారో వాళ్ళందరిపైన అటు టార్గెట్ చేసి వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా కూడా కొంతవరకు బీఆర్ఎస్ నేరుగా నిర్వహిస్తున్న కొన్ని సోషల్ మీడియా హ్యాండ్లర్స్ అయితే స్తబ్దుగా ఉన్నప్పటికీ అటు కేటీఆర్ అనుచరులు అనేక మంది రకరకాలుగా కామెంట్స్ పెడుతూ ఇటు మీడియా పైన కావచ్చు, ఇతరత్ర వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళపైన రకరకాల పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఎక్కడ కూడా అధికారికంగా ఇంతవరకు మాత్రం దీనిపైన స్పందించలేదు. ఇప్పటికే అటు రాజపాకాల నివాసం రాయదుర్గంలో అటు పోలీసులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదే ఓరియన్ దానిలో ఓరియన్ విల్లాస్లో కేటీఆర్ కూడా ఒక విల్లా ఉంది, విల్లా నెంబర్ 4. అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు. కాబట్టి ఇంకా పోలీసులు విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా చాలా చోట్ల సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటిదాకా అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ రాజపాకాల ఏదైతే పార్టీ జరిగిందో దానిపైన ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదనే చెప్పాలి ప్రియ. రైట్ పవన్, అయితే రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా పెట్టుకున్న లక్ష్యం తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని, అండ్ మనం బిగ్ టీవీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది, సే నో టు డ్రగ్స్ అని చెప్పి. సో ఇలాంటి ఇంత పెద్ద ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత
ప్రధాన ప్రత్యర్థి తెలంగాణలో ప్రత్యర్థి అయినటువంటి కేసీఆర్ కి రిలేటెడ్ గా ఉన్న వ్యక్తులు ఇలాంటి రేవ్ పార్టీ కాని బ్లాక్ జాక్ గేమ్ లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం కాని లేదంటే అది కాదని చెప్పడమో ఏదో ఒక దానికి సంబంధించిన రెస్పాన్స్ మినిమం రెస్పాన్స్ జనాలకి ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా బికాజ్ కేటీఆర్ ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఆయన ట్విట్టర్ లో స్పందిస్తుంటారు సటరికల్ పీస్ చేస్తుంటారు సో ఇంత పెద్ద ఆరోపణని ఇంతవరకు ఆయన మోస్తున్నారా ఖచ్చితంగా బాధ్యత అయితే ఉంది కానీ పూర్తిగా ఆత్మరక్షణలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు కేటీఆర్ పడిపోయిన పరిస్థితి ఎందుకంటే సాక్ష్యాధారాలన్నీ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి అటు అన్ని మీడియా ఛానల్స్ లో ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి జరిగిన పార్టీకి సంబంధించి పార్టీలో దొరికిన మద్యం బాటిల్ కావచ్చు అలానే అక్కడ పార్టీలో పాల్గొన్న వ్యక్తులకి కోకైన్ పాజిటివ్ గా రావడం ఇవన్నీ కూడా అటు బిఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టివేసాయి దీనిపైన స్పందిస్తే ఇంకా అది మెడక చుట్టుకునే ఇది అవుతుందనే ఉద్దేశంతోనే ఏమాత్రం స్పందించడం లేదు ఉదయం నుంచి రకరకాల రాజకీయ విమర్శలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా కేటీఆర్ దీనికి సమాధానం చెప్పవలసి ఉంటుంది నిన్న కేటీఆర్ కూడా ఆ పార్టీలో పాల్గొన్నారు పోలీసులు రావడానికి కొద్దిసేపటి ముందే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడున్న పోలీసు అధికారులు ఆయనకు ముందే టిప్ అందించి ఉండొచ్చు అనే విమర్శలు కూడా రాజకీయంగా చేస్తూ ఉన్నారు కానీ దీనిపైనైతే కేటీఆర్ స్పందించాలని డిమాండ్ అయితే పెరుగుతూ ఉంది ఖచ్చితంగా జరిగినదేంటి అక్కడ నిజంగానే పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగిందా లేకుంటే విజయ్ మధురి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆయన ఎక్కడో బయట డ్రగ్స్ సేవించి ఆ పార్టీకి వచ్చారా ఆయన బయట డ్రగ్స్ సేవించినా ఆయన మొదటి నుంచి కూడా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడని చెప్తూ వస్తున్నారు ఆయన డ్రగ్స్ సేవించే సంగతి కేటీఆర్కు తెలియదా తెలిసి కూడా ఎందుకు ఆయన మౌనంగా ఉంటున్నారు ఇవన్నీ కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది కేటీఆరే ఖచ్చితంగా దీనిపైన ఏ రకంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి ప్రియా రైట్ పవన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్